హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ముందుని సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సాలిడ్ మూవీ స్టాఫ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అఖండ, ఇది బ్రేక్ డౌన్ వీడియో కాకుండా జస్ట్ ఇది ఒక మినీ రియాక్షన్ వీడియో. అండ్ ఈ వీడియోలో అన్డీటెయిల్డ్గా కొన్ని విషయాల గురించే మాట్లాడుకుందాం, మిగతావి తర్వాత. ముందుగా నేను అబ్జర్వ్ చేసింది ఈ ట్రైలర్ విత్ తమన్ గారు అందించిన మాసివ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు మనకు ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్ వదిలారు. అవే, వెన్ హోప్ డైస్, వెన్ దెర్ ఈస్ నో ఫెయిత్, వెన్ ఏవిల్ స్ప్రెడ్స్ ఇట్స్ వింగ్స్, అఖండ ఎరైవ్స్. అబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి! సినిమా మొత్తం ఈ లైన్స్లోనే బోయపాటి గారు చెప్పేశారు. అండ్ మెయిన్గా డైలాగ్స్ వచ్చేసి ఒక బీభత్సమైన హైప్ ఇవ్వడం కోసం ఆ ఇంగ్లీష్ డైలాగ్స్ సైలెంట్గా వచ్చేసి అలా వెళ్ళిపోయాయి. కానీ వైలెంట్గా ఉన్న ఆ డైలాగ్స్ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. మొదటిగా, మేమేంటో అంచనాలు లేకుండా హామీలు ఇస్తుండవు అని అంటే, ఏహ్, అంచనాలు వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ అని పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటారు. ఈలోపు మన శ్రీకాంత్ గారు చాలా భయంకరంగా తన కోపాన్ని దారుణంగా ఆయన మొహంలోనే చూపిస్తుంటారు. నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, అడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే అని చెప్తూ, ఆ తర్వాత శ్రీను గారు, అదే మన బాలకృష్ణ గారు, ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దొరికితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి పార దుబ్బుతా, లెఫ్టా రైటా, టాపా బాటమా, ఎటునుంచి రేకు పెట్టుకోకినా కొడక, ఇంచి బాడీ కూడా దొరకదు. ఆ వెంటనే కళ్ళు తెరిసి జూలి విదిలిస్తే అని జగపతి బాబు గారు ఆ అఘోరి గురించి సింహం లాంటి వారు అని హైప్ ఇస్తుంటే, మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకి పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్. బాబోయ్, ఆ డైలాగ్ ఏంటి బాబు! దానికి తోడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఆ డైలాగ్ డెలివరీ ఏంటి! చూస్తుంటే మీకు అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనే ఊపు వస్తుంది. నిజంగా లిటరల్గా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. పిచ్చి పీక్స్కి ఎక్కుతుంది. వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారికి ఆ డైలాగ్ డెలివరీ ఖ్యాతి దక్కుతుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళకి సినిమా అస్సలు అర్థం కాదు అయ్యా. ఎందుకంటే అక్కడ చెప్పడానికంటే ముందే ఇక్కడ గోల పెట్టి అరుపులు, కేకలు, ఈలలు, గోలలు, ఆ ధ్వనుల మధ్య ఇక సినిమా ఏమర్థం అవుతుంది? అయినా సినిమాకి వెళ్తాం, మళ్ళీ చూస్తాం, మళ్ళీ మళ్ళీ చూస్తాం. యూట్యూబ్లో ఆల్రెడీ రికార్డ్స్ మోతలు మోగిస్తుంది, ఇక మోగిస్తూనే ఉంటుంది. బాలకృష్ణ గారిని సింహ లెజెండ్ లెవెల్లో ఖచ్చితంగా చూపిస్తారులే చూద్దామని స్టార్ట్ చేసిన ట్రైలర్, సింహ లెజెండ్ సినిమాలు ఏమాత్రం పనికిరావు, బాలకృష్ణ గారే తన సినిమాల్ని బ్రేక్ చేసి వేరే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ యాక్షన్ అండ్ డైలాగ్స్ ఎర్రగదీశారు అని క్లియర్ కట్గా ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కొలిమిలో నుండి అప్పుడే తీసిన ఎర్రటి ఆయుధాన్ని కెలికితే ఎలాగుంటుందో అలా ఉంది ఆయన ఎదురుపడ్డ వారి పరిస్థితి. మధ్యలో డైలాగ్లో తొక్కిపార దొబ్బుతా అంటే రికార్డ్స్ని తొక్కిపారేస్తా అన్నట్టుగా నాకు అనిపించింది. మరీ ఇంత మాస, బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ డైలాగ్స్, ఆ ఉగ్ర రూపం, బా చింపి పారేశారండి. అండ్ బోయపాటి గారు, మీరు బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి అని ఫ్యాన్స్ అనుకున్నారో దాన్ని తలక్రిందులు అయ్యేలాగా చేస్తూ ఆ థాట్ ప్రాసెస్ని బ్రేక్ చేస్తూ, ఇట్స్ బియాండ్ యువర్ థాట్స్, ఎక్స్పీరియన్స్ ఏ లిటిల్ ఇన్ హియర్ అండ్ మోర్ ఇన్ థియేటర్స్ అని అవ్వలేలుగా ఈ చిన్ని ట్రైలర్ ద్వారా చెప్పేశారు మనకి. ఒక్కసారి బీజియంని మైండ్లో పెట్టుకొని చూడండి భయ్యా, ఆ ఫైట్స్కి ఆ పవర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ తర్వాత వస్తున్న బీజియంని మరొక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పడం కాదు, మీకే అర్థమవుతుంది ఆ బీజియంలో దమ్ ఎంత ఉందో. దాని గురించి క్లియర్గా తర్వాత మాట్లాడుకుందాం. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక ట్వీట్ వేశారండి. జనరల్గా లింక్ పెట్టి ట్వీట్ చేయొచ్చు, కానీ ఈ డైలాగ్ ఆయన్ని ఎంత ఇంపాక్ట్ చేసిందో దాన్ని ట్వీట్ చేస్తూ ఇలా చెప్పారు, అదే, మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సాలిడ్ మూవీ స్టఫ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్.